తగడే తల తెంచిన చూడే తెలుస్తుంది తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. బావయ్య రాయ్ వెళ్ళి ఏం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. ఈ సంపాదన నువ్వే సంపాదించుకునుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. నీ చేతకానితనంతో నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావా? చివరికి ఒక ఆడపిల్ల సొమ్ముతో కూతురు పెళ్లి చేస్తున్నావు, సిగ్గు లేదట్రా నీకు? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? మీ కన్న కొడుకుని ఆయన పిల్లల ముందు చేతకానివాణ్ణి చేసి మాట్లాడతారా? అసలు ఇలా మాట్లాడటానికి మీకు మనసులో వస్తోంది అత్తయ్య? నా కొడుకుని నేనేమైనా అనుకుంటాను, కాదనే హక్కు నీకెక్కడిదే? కుక్కిన పేళ్ళ పడుండేదానివి, నాకే ఎదురు చెప్పేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? అర్థమైందే, ఇదే ఇదే నీ ధైర్యం కదా? ఇదే ముహూర్తాన నా ఇంటికి వచ్చిందో మొత్తం అందరూ మారిపోయారు. ఆ బుజ్జిగాడి దగ్గర నుంచి నీ వరకు అందరికీ అందరికీ భయం లేకుండా పోయింది. చూసావా, చూసావరా, నా ఇంట్లో నా కొడుకుని నేను తిట్టకూడదు, కానీ ఈ ఇంటితో ఏ సంబంధం లేని దీని ముందు నీ పెళ్ళం నన్ను ఎదిరిస్తోంది. మొత్తం నన్న గౌరవం భయం కూడా లేకుండా పోయింది. చూస్తానరా ఎన్నాళ్ళు ఇది మీకు అండగా ఉంటుందో, ఎన్నాళ్ళని దీన్ని చూసుకుని తలెగరేస్తారో. నేను చూస్తాను. ఎవరికి తెలియకుండా ఇస్తానని చెప్పాను చూడండి, ఇప్పుడు ఇంట్లో అనవసరంగా గొడవలు. గొడవ మాకు అలవాటేనమ్మా, కానీ నువ్వు మాకు సహాయం చేయబోయి తిరిగి మాటలు పడుతున్నావు చూడు, అందుకు బాధగా ఉందమ్మా. మా అమ్మ తరపున నేను క్షమించమని అడుగుతున్నానమ్మా. అయ్యో, మీరు క్షమించమని అడగడు ఏంటి నాన్న? ఇలా మాట్లాడితేనే నన్ను పరాయితాన్ని చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది నా కుటుంబం నాన్న, నా బామ్మ నన్ను మాట అంటే ఏమైపోయింది? డబ్బుల సమస్య తీరిపోయింది కదా, ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్న. ఇదిగోండి నాన్న డబ్బులు, తీసుకోండి నాన్న. అమ్మ పుట్టినరోజు అంత బాగా జరిపించినందుకు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఆశ్రమానికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి నెంబర్ దొరుకుతుంది కదా. నేను డాక్టర్ వెంకటేష్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మధురా నగర్ లో బర్త్డే సెలబ్రేషన్ చేశారు కదా, వాళ్ళ పేరు చెప్పగలరా? మధురా నగర్ లో ఏ స్ట్రీట్ అండి? స్ట్రీట్ నెంబర్ 9 అండి. అయ్యో సారీ అండి, రాంగ్ అడ్రస్ కు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పర్వాలేదండి,
తనకి థ్యాంక్స్ చెప్పాలి. తన నంబర్ ఉంటే ఇవ్వగలరా? ఆ సార్, 93. తన పేరేంటండి? అను. అను, ఓకే, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, బాయ్. అదేరా బుజ్జి, నిన్న మనం వెళ్ళామే పార్వతమ్మ ఆవిడ పేరున అర్చన చేయించడానికి వచ్చాం. ఆవిడ్ని చూస్తుంటే చిన్నపిల్ల మనస్తత్వంలా ఉంది. ఆవిడెప్పుడు సంతోషంగా ఉండాలి. పద బుజ్జి. సరే అక్క. ఎవరి పేరు మీద అర్చన? పార్వతమ్మ. పార్వతమ్మ నామ్యాహ గోత్రం? గంగాధర గోత్రం. గంగాధర గోత్రోద్భవస్య? ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రయుక్త. కన్యారాశి? కన్యారాశస్య సౌకుటుంబానాం క్షేమస్థైర్య దైవ విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఓం నమస్తే భగవాన్. అవునక్క, ఆవిడ గోత్రనామాలు నువ్వెలా తెలుసుకున్నావు? ఒక మనిషి నచ్చితే పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. నందీశ్వర నందివాహన కైలాసవాస గంగాధర నీలగంట మహాదేవ పరమేశ్వర కాశీ విశ్వేశ్వర ఓంకారేశ్వర ద్రాక్షారామ జీవేశ్వర శ్రీశైల భ్రమరాంబ మల్లేశ్వర నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలికాలాయ కాలాతిరుద్రాయ. బుజ్జి, దర్శనం చాలా బాగా జరిగింది. అవునక్క. నువ్వు చూసావా? నేను చూసానక్క. నాకు చాలా హ్యాపీగా ఉంది. రారా ఇక్కడ కూర్చుందాం. హలో, అనుగారా మాట్లాడేది? అవునండి, మీరు? నేను డాక్టర్ వెంకటేష్ ని మాట్లాడుతున్నాను. అదేనండి, పార్వతమ్మ గారి పుట్టినరోజు జరిపించారు కదా, వాళ్ళ అబ్బాయిని. మీరా? చెప్పండి. మా అమ్మగారికి పుట్టినరోజు జరిపించినందుకు చాలా సంతోషం. మీకు థ్యాంక్స్ చెప్పాలి. సంతోషంగా ఉంచిన వాళ్ళని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఏమనుకోకపోతే ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా కలవచ్చా? మీ థ్యాంక్స్ కోసం నేను అదంతా చేయలేదు. మీరు నా కోసం అంత కష్టపడి రావడం ఎందుకులేండి? మీరు మా అమ్మ కోసం ఇంత ఇష్టపడి చేసింది మీకు కష్టంగా లేనప్పుడు నేను మిమ్మల్ని కలుసుకోవడంలో కూడా నాకు సంతోషమే. సరేనండి. నేను మణికొండ దేవాలయంలో ఉన్నా. సరేనండి, నేనొక 20 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే అండి. ఎవరక్క? పార్వతమ్మ గారి అబ్బాయి. నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నారు. అలాగా అక్క. అది మన హాస్పిటల్లో ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మేనేజర్ని చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నేను కృష్ణ ఫార్మా ఎండి ప్రభాకర్ బిఏ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. మా ఫార్మా కంపెనీ మీ ఏకే హాస్పిటల్స్కి మెడిసిన్ సప్లై చేసే డీల్ కోసం కలుద్దామన్నారు కదా? అవును.
మీరే మీటింగ్ అరేంజ్ చేసి కాల్ చేస్తామన్నారు. తప్పకుండా ఇద్దరం కలిసే వస్తాం. మీటింగ్ కన్ఫర్మ్ చేయండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నీలా, మీ సార్ని రమ్మని చెప్పు. ఓకే మేడం. సార్ సార్, మేడం గారు రమ్మంటున్నారు సార్. ఏంటక్షరా? శ్రీకృష్ణ ఫార్మా ఎండితో 1 అవర్లో మీటింగ్ ఉంది. ఇద్దరం కలిసే వెళ్ళాలి. అత్తయ్య, వెంటనే బయలుదేరమని చెప్పండి. సరే. ఇప్పుడా? నాకు వేరే ముఖ్యమైన పని ఉంది. ఏంటంత ముఖ్యమైన పని? ఎప్పుడు ఏ పని చెప్పినా తప్పించుకోవడానికి ఏదో సాకు చెప్తారేంటి? సాకులు చెప్పడం కాదు అక్షర, నిజంగానే చాలా ముఖ్యమైన పని ఉంది. నా ఫ్రెండ్ని కలవాలి. బిజినెస్ మీటింగ్ కంటే ఒక ఫ్రెండ్ని కలవడం అంత ముఖ్యం. ఇప్పుడు ఈయన కలవకపోతే ఆ ఫ్రెండ్ ఊరు వదిలిపోతాడా, లేకపోతే పోతాడా? తర్వాత కలవచ్చు, కానీ ఇది మన హాస్పిటల్కి సంబంధించింది. చాలా ముఖ్యమైన మీటింగ్, తప్పకుండా వెళ్ళాలి. అత్తయ్య, టైం వేస్ట్ చేయకుండా బయలుదేరమని చెప్పండి. అవును బాబు, అక్షర చెప్పింది కూడా కరెక్టే కదా. ఫ్రెండ్ని ఎప్పుడైనా కలవచ్చు, కానీ పెద్దవాళ్ళు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చాక కలవకపోతే మళ్ళీ ఇవ్వరు కదా. ఒక పని చేయొచ్చు మేడం, మీటింగ్కి ఒకే 1 గంట టైం ఉందన్నారు కదా, ఈలోగా సార్ వాళ్ళ ఫ్రెండ్ని కలిసేసి మీటింగ్కి వచ్చేస్తారు. మీరు ఇట్నుంచిటే వెళ్ళొచ్చు, అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. నీ ప్లేస్లో మరొకరు వస్తారు. వద్దు మేడం, మీరు సార్ కలిసి వెళ్ళడమే కరెక్ట్. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైతే సార్ రావడం ఆలస్యం అయిపోతుంది. కలిసి వెళ్ళడమే బెటర్. ఇంతకీ మీటింగ్ ఎవరితో అని చెప్పావు అక్షర? శ్రీకృష్ణ ఫార్మా. వాళ్ళతో? అవును, వాళ్లతోనే. మన హాస్పిటల్కి చాలా చీప్గా డ్రగ్స్ కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. కానీ ఆ కంపెనీకి చెందిన చాలా మెడిసిన్స్ని మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బ్యాన్ చేసింది అక్షర. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆ కంపెనీ చాలా ఫ్లాప్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీతో మనం డీల్ పెట్టుకుంటే మన హాస్పిటల్ పేరే చెడిపోతుంది. అప్పుడేదో అలా జరిగిపోయింది, ఇప్పుడు కూడా అలాగే ఉంటారనుకుంటే ఎలా? అయినా ఇప్పుడు వెళ్ళగానే డీల్ మీద సంతకాలు పెట్టడం లేదు కదా. ఇట్స్ జస్ట్ మీటింగ్, వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాక అప్పుడు డీల్ చేసుకోవాలో లేదో డెసిషన్ తీసుకోవచ్చు. వెళ్లకుండానే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. అత్తయ్య, టైం వేస్ట్ చేయకుండా బయలుదేరమని చెప్పండి. సరే, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆ ఫ్రెండ్ అంత ముఖ్యమా? నేను వస్తానని చెప్పాను, పాపం తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వేరే ఫోన్ నుంచి చేద్దామంటే
నెంబర్ కూడా ఈ ఫోన్లో ఉండిపోయింది. పోయింది ఫోనే. సర్వం కోల్పోయినట్టు మొహం అలా పెట్టక్కర్లేదు. ఫ్రెండ్కి ఫోన్ చేయలేకపోయినందుకు డిసప్పాయింట్మెంట్ కదా. అత్తయ్య, కావాలంటే నా ఫోన్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసుకోమని చెప్పండి. పర్వాలేదు అక్షర, మీటింగ్ ముఖ్యం కదా, వెళ్దాం. నీలా. ఓకే మేడం. వస్తూ ఉంటారు లేరా, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. సరే, నేను ఫోన్ చేస్తాను. సరే అక్క. ద సబ్స్క్రైబర్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ద సబ్స్క్రైబర్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది బుజ్జి. ఇంతసేపు వెయిట్ చేయించి తీరా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేయడం అవసరమా అక్క? సొంత అమ్మ పుట్టినరోజుకి టైంకి రానత్తును మనల్ని కలవడానికి ఎలా వస్తాడక్క? ఒక మనిషి గురించి సరిగ్గా తెలియనప్పుడు తప్పుగా మాట్లాడకూడదు కదా. ఒకవేళ ఏదైనా పని ఉండొచ్చు. ఎప్పుడూ నీకు ఎదుటి వాళ్ళు తప్పుగా కనిపించరు కదక్క. సరే అక్క, ఇంకసేపు వెయిట్ చేద్దామా? సరే, వెళ్దాం పద. రారా. నాకెందుకో భయంగా ఉందను. ఎందుకమ్మా భయం? వన్నితో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది కదా. కానీ తన మనసులో ఇంకా రామున్నాడు కదమ్మా. మేమెప్పుడూ తన ఇష్టాన్ని కాదని లేదమ్మా. అందుకే తను ప్రేమించాను అని చెప్పిన వెంటనే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాం. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసుగా. ఆ గొడవ జరిగిన తర్వాత వనిత రామును మర్చిపోయిందనుకున్నాం. అయినా మనసులో ఏదో మూల అనుమానంగా ఉండేది. ఎప్పుడైతే పెళ్లి చూపుల్లో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పిందో అప్పుడే పూర్తిగా నమ్మకం వచ్చిందమ్మా. కానీ ఇంకా రామ్ గురించి ఆలోచిస్తోందంటే భయంగా ఉందమ్మా. తొలిసారిగా మనసులో పుట్టిన ప్రేమ అంత సులువుగా పోదమ్మా. అందుకేనమ్మా భయంగా ఉంది అంటున్నాను. ఇంకా రామ్ గురించి ఆలోచిస్తోందంటే భయంగా ఉందమ్మా. తొలిసారిగా మనసులో పుట్టిన ప్రేమ అంత సులువుగా పోదమ్మా. అందుకేనమ్మా భయంగా ఉంది అంటున్నాను. వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఏడిస్తే ఒప్పుకుంది, కానీ రాముని మర్చిపోలేదన్న సంగతి అర్థమైపోయిందమ్మా. ఇలాగే రాముని తలుచుకుంటూ ఆ అబ్బాయితో సంతోషంగా ఎలా కాపురం చేస్తుంది?
పెళ్ళయ్యాక అతనితో బ్రతకలేను అంటూ తిరిగి వచ్చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు పరువు పోదా? అదే జరిగితే మీ నాన్న తట్టుకోగలరా? నాకు చాలా భయంగా ఉన్నాను. అమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, చూసుకుంటాను. ఈ ఇంటి గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా వనిత సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించకుండా పెళ్లి పనులు చూడమ్మా, వెళ్ళు. అను, నువ్వు చెప్పే ప్రతిదీ జరుగుతోందమ్మా. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో వెళ్తున్నాను. ఈ పెళ్లి జరిగితే నాకదే చాలు.